నాటుసార స్థావరంపై తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీసులు ఉక్కుపాదం మోపారు. గ్రామ శివారులోని వడ్డెర చెరువు సమీపంలోని కొండపై నాటుసార తయారు చేస్తున్నారని పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో గోపాలపురం సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో దేవరపల్లి సీఐ బాలసురేష్ ఇతర సిబ్బందితో కలిసి నాటుసార స్థావరంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో 5,000 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేశారు. 120 లీటర్ల సారాతో పాటు గ్యాస్ సిలిండర్లు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాలపురం నుండి ఉడుగుడియ రోడ్లో మెట్ట ప్రాంతంలో సారా తయారు చేస్తున్న పక్కా సమాచారం మేరకు సిబ్బందితో మేము రైలు చేయడం జరిగింది. ఈ రైల్లో సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని స్వాట్లను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికే తయారు చేసిన 120 లీటర్ సారాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో మేము సెర్చ్ చేయాల సిబ్బందితో పాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న 6,000 లీటర్ల బెల్లపు ఊట ఎబ్జర్ వాష్ కూడా 30 డ్రమ్ముల్లో మేము ఐడెంటిఫై చేసి అక్కడే స్పాట్లో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సారా తయారీకి ఉపయోగిస్తున్న 3 సిలిండర్లు 2 స్టవ్లు ఇతర పాత్రలు కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దలిద్దరు కూడా కోర్టు వారి నుండి